నమస్కారం తారాఫలం ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం ప్రతి రోజులాగానే సూర్యుడి ఉదయ కిరణాలలాగా మీ జీవితంలో మీలో వచ్చే మార్పులు ఆలోచన విధానాన్ని మీరు ఆచరిస్తున్నటువంటి పనులని అన్ని కోణాలని కూడా దృష్టిలో పెట్టుకుంటూ 9 గంటల నుంచి 10 గంటల వరకు మీతో నేరుగా మీ మొబైల్ నుంచి లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎయిర్టెల్ ల్యాండ్లైన్ నుంచి మీ సమస్యకి పరిష్కార మార్గం చెప్పడం కోసం తారాఫలం ప్రోగ్రాంలో మీ క్రిస్టల్ బాల్ గేజర్ ఆస్ట్రో సైకాలజిస్ట్ ప్రతిరోజులాగానే మీ ముందరికి గురువారం రోజు తారాఫలం ప్రోగ్రాంలో హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాడు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ మీకు తెలుసు, స్క్రీన్ మీద కనపడుతున్నాయి, 566-4470. ఈ నెంబర్కి ఎటువంటి ఎస్టిడి కోడ్ కానీ లోకల్ కోడ్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా కాల్ చేసి మీ సమస్యని నేరుగా నిర్భయంగా నిర్మోహమాటంగా ఓపెన్గా మీ ముందరన్నటువంటి మీ కుటుంబ సభ్యుడు, మీ ఆంతరంగికుడు, మీ స్నేహితుడు, మీ శ్రేయోభిలాషి, మీ నాగ్నాథ్ క్రిస్టల్ బాల్ గేజర్ అండ్ ఆస్ట్రో సైకాలజిస్ట్ మీ ముందరికి ఉదయాన్నే, గురువారం ఉదయాన్నే మీ సమస్యలకి పరిష్కార మార్గం చెప్పడానికి, మీ మానసిక ఒత్తిడి తగ్గించడానికి, మీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్ని నాకున్నటువంటి అనేక శాస్త్ర మూలాల ద్వారా శాస్త్ర పరిజ్ఞానంతోని మీకు సమస్యకి పరిష్కార మార్గం చెప్పడం మాత్రమే కాదు, మీ మనసులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, మీ మనోభావాల్ని కూడా గుర్తిస్తూ మీకు మీ ఆర్థిక స్థితిని, మీ మానసిక స్థితిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ప్రతిరోజులాగా మీ ముందరికి గురువారం రోజు కూడా స్వాగతం పలుకుతున్నాడు తారాఫలం ప్రోగ్రాం. తారాఫలం ప్రోగ్రాం కేవలం 1 గంటకు మాత్రమే కేటాయించింది కాదు, 24 గంటలు 365 రోజులు మీ సేవలో నిష్ణాతులైనటువంటి జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఉన్నారు. మీరు ఏ సమస్యనైనా, ఏ ప్రాంతం నుంచైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఎక్కడి నుంచైనా మీరు నేరుగా కాల్ చేయండి. నెంబర్ చాలా సింపుల్, మీకు 5664470. మీరు డైరెక్ట్గా కాల్ చేయండి. మీ ముందర వర్తమానంలో మీ నాగనాథ్ ఉన్నాడు మీ సమస్యకి పరిష్కార మార్గం చెప్పడానికి. మీ మనసులో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకుంటూ ఎటువంటి సమస్యనైనా ఫస్ట్ మీ మీద మీరు ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మీ మొబైల్ నుంచి లేదా మీ ఎయిర్టెల్ ల్యాండ్లైన్ నుంచి మీరు కాల్ చేసే ఒక్క కాల్ మీ జీవిత దృక్పథాన్ని మారుస్తుంది. ఈ గురువారం రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా మారుతుంది. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా మనలో కూరుకుపోయినటువంటి అనేక సమస్యలకి పరిష్కార మార్గం ఇవాళ దక్కుతుంది అనే సంకల్పాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. యూ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ట్రస్ట్ ఇన్ మీ. మీ ముందున్నటువంటి ఈ క్రిస్టల్ బాల్ కేవలం ఒక గాజు బొమ్మ కాదు, మీకు ప్రతిరోజు చెప్తున్నాను, ఈ క్రిస్టల్ బాల్లో మీ సమస్యను నేను పరిష్కరిస్తున్నప్పుడు నాకు ఈ క్రిస్టల్ బాల్లో కలర్ ఇమేజెస్ కనపడతాయి. ఈ కలర్ ఇమేజెస్ మన షట్చక్రాల్లో ఉన్నటువంటి కలర్స్కి మనం బ్యాలెన్స్ చేసి చూసినప్పుడు మన సమస్య ఎక్కడుంది, సమస్య మూలాలేంటి, మన సమస్య ఆంతర్యం ఏంటి, మనకు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ముఖ్యంగా మనకు వైవాహిక సమస్యలు, పిల్లల చదువు విషయం, అనేక సమస్యలకు సంబంధించినటువంటి సూచనలు నేను క్రిస్టల్ బాల్లో గేజ్ చేయగలను. కాబట్టి మీరు మీ మీద విశ్వాసం పెంచుకోండి, మీరు నేరుగా కాల్ చేయండి. మీ కుటుంబ సభ్యుడిలాగా నేను ఎప్పుడో కలిసిపోయానని చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నని నేను మీ మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, మీ మనోభావాల్ని మాత్రమే కాదు మీ ఆర్థిక స్థితిగతులను కూడా దృష్టిలో పెట్టుకొని నేను మీకు సూచిస్తున్నటువంటి అనేక సూచనలన్నీ చాలా ఆర్థికంగా మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కువగా టైం కేటాయించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతిరోజు సులభంగా ఆడుతూ పాడుతూ మీరు పాటించవచ్చు. అనుభూతి పొందడం ఒక్కటే మీ యొక్క బాధ్యత. మీ మొబైల్ నుంచి మీరు కాల్ చేసి మీ సమస్యను నేరుగా ఎక్స్ప్రెస్ చేయండి. సమస్యని ఎక్స్ప్రెస్ చేయడం మీ బాధ్యత, సమస్యకి పరిష్కార మార్గం చెప్పడం అన్నది నా బాధ్యత. ఈ బాధ్యతల మధ్యలోనే మనలో ఒక రకమైనటువంటి అనుబంధం పెరిగింది. అందుకే ప్రతిరోజు మీకు చెప్తున్నాను, మీ కుటుంబ సభ్యుడిగానే నేను మాట్లాడుతున్నాను. మీ మనసులో ఉన్నటువంటి మీ మనోద్వారాలను ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. నేను మీ మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మీ ఆర్థిక స్థితిగతులను కూడా దృష్టిలో పెట్టుకుంటూ మీకు ప్రతిరోజు సలహాలు ఇస్తున్నాను. కానీ మీరు కష్టపడేవి, మీరు ఆర్థిక స్థాయికి దాటినవి నేను ఏది సూచించలేదు. కావాల్సిందల్లా మీ సమస్యని పరిష్కరించుకోవడం కోసం మీరు మీ ఎయిర్టెల్ ల్యాండ్లైన్ నుంచి కానీ మీ మొబైల్ నుంచి కానీ నేరుగా కాల్ చేసి ఎటువంటి జటిలమైన సమస్యలైనా తారాఫలం ప్రోగ్రాంలో 9 గంటల నుంచి 10 గంటల వరకు మీ నాగనాథ్ మీ ముందరున్నాడు. మీరు నేరుగా మాట్లాడచ్చు. మీరు మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీకి దూరంగా వచ్చి మొబైల్లో నేను మాట్లాడుతున్నప్పుడు మీ సమస్యని మొబైల్ ద్వారా వినడానికి ప్రయత్నం చేయండి. మీ సమస్యని కూడా నాకు క్లియర్గా చెప్పండి. నేను ఇచ్చే ప్రతి సూచన మీ జీవిత దృక్పథాన్ని మార్చాలని, మెరుగుపరచాలని, మీకు ఈ రోజు అద్భుతమైన రోజుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు నేను క్రిస్టల్ బాల్ మీద మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సూచిస్తున్నటువంటి సాంప్రదాయాలు, సూచనలన్నీ కూడా
మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక కాల్ అటెండ్ చేద్దాం. హలో, దిస్ నాగ్నాథ్ ఫర్ యూ. నమస్తే అండి, నేను నా పేరు ఉమా నాగేశ్వరి అండి. ఉమా నాగేశ్వరి గారు నమస్కారం, అమ్మా చెప్పమ్మ. అండి, నా అంటే నాకు నా హస్బెండ్ డైవర్స్ ఇచ్చారండి. అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా అనేది నాకు తెలియట్లేదు. యాక్చువల్లీ నాకు ఒక పాప కూడా ఉందండి. ఓకే అమ్మా, మీరు తారాఫరం ప్రోగ్రామ్ కాల్ చేసిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు మీ నాగనాథ్. ఓకే, థ్యాంక్ యూ అండి. మహేశ్వరి గారు, మీరు అడిగిన ప్రశ్నలో ఆంతర్యం, క్రిస్టల్ బాల్లో కల్పిస్తున్న కలర్స్ అంత క్లియర్గా లేవమ్మా. దయచేసి నేను నిజం చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి, కృంగిపోవద్దు మానసికంగా. క్రిస్టల్ బాల్లో కనిపిస్తున్నటువంటి ఇమేజెస్ అంత స్పష్టంగా లేవు. అంటే మీ ఇద్దరు మనోభావాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ ప్రపోజల్ ఉండొచ్చు, మీ వైపు నుంచి మీరు కంప్లీట్గా అంకిత భావంతో ఉండొచ్చు, మీరు జీవితంలో ఒంటరిగా ఉండొచ్చు, లేదా మీ మనసులో ఉన్నటువంటి కొంత ఒంటరితనాన్ని కూడా ఎదుటివారితో షేర్ చేసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తితో మనం షేర్ చేసుకుంటున్నటువంటి మనోభావాలు అది పెళ్లి వరకు వెళ్తాయా, పెళ్లి తర్వాత లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుందన్న విషయాన్ని మనం చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. దయచేసి మీరు ఈ విషయాన్ని ఒకసారి మళ్ళీ అతని కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ పరిశీలించండి. ఎందుకంటే జీవితంలో ఆల్రెడీ మీకు ఒకసారి డైవర్స్ అయింది, సెకండ్ మ్యారేజ్ అనేది మీకు లైఫ్లో ఒక సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, ఒక సైకలాజికల్ సెక్యూరిటీ కావాలి. కాబట్టి మీరు కొంచెం దగ్గరగా విషయాన్ని పరిశీలించండి, కొన్ని వాస్తవాలను కూడా దృష్టిలో పెట్టుకోండి. లేదా మీ మనసులో ఉన్న భావాలను ఇంకా మీరు చెప్పుకోలేని ఏమైనా విషయాలతో షేర్ చేసుకోవాలంటే కూడా మీరు ప్రోగ్రామ్ తర్వాత నాకు కాల్ చేయండి. ఇదే నెంబర్లో నేను మీ సేవలో ఉంటాను. దయచేసి మీరు కాల్ చేయండి, మీకు ఇంకా ఎక్కువగా సేవ చేయగలుగుతాను. మీ కాల్ కోసం ఎదురు చూస్తుంటాను. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఇంకో కాల్ అటెండ్దాం. హలో, దిస్ నాగనాథ్ ఫర్ యూ. హలో సార్. సార్ నమస్తే, చెప్పండి. సార్, ఈ లైఫ్ లో సెటిల్మెంట్ కోసం ఫోన్ చేశాను సార్. నా పేరు హరిబాబు సార్. ఓకే సార్, వయసు ఎంత? వయసు 30 సార్. ఓకే సార్, తారాఫలం ప్రోగ్రామ్ కాల్ చేసాం, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు మీ నాగనాథ్. మీరు లైఫ్లో సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మీ క్రిస్టల్ బాల్లో చాలా అద్భుతమైన కలర్స్ కనపడుతున్నాయి. మీరు సెటిల్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు రెండు రకాల ఇన్కమ్స్ ఉంటాయని క్రిస్టల్ బాల్లో కనపడుతుంది. ఒకటి మీరు ఉద్యోగం చేస్తూ, రెండోది మీరు కమిషన్ ఏజెంట్గా కూడా మీరు ఆర్థికంగా నిలబడతారు. కాకపోతే అక్టోబర్ వరకు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మంచి అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలతో పాటు మీకు అక్టోబర్ ఆన్వర్డ్స్ నుంచి మీకు కమిషన్ ఓరియంటెడ్ ఇన్కమ్ కూడా డెవలప్ అవుతుంది. మార్కెట్లో మీకంటూ ఒక స్కిల్స్ బేస్డ్ ఇన్కమ్ కూడా డెవలప్ అవుతుంది. డెవలప్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఎండింగ్లో మీకు మంచి ఆర్థికపరమైన విషయాల్లో మంచి నాంది, మీకు సంవత్సరాంతరంలో మీకు మంచి యొక్క ఆర్థిక స్థితులు కూడా, మీ ఆర్థిక స్థితిగతులు కూడా మీకు బాగుంటాయి, బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా, కాల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబ సమస్యల్ని, వాళ్ళ పిల్లలకు ఉన్నటువంటి సమస్యల్ని, వాళ్ళ కుటుంబ పరమైనటువంటి సమస్యల్ని, ఆర్థిక సమస్యలు అన్నిటిని మనతో షేర్ చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు నేను చేసినటువంటి సాధన శాస్త్రం మూలాలు మనిషి జీవితానికి ఎంతవరకు ఉపయోగపడతాయి, మనం ఎంత శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉన్నామన్నది కాదు, మనకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని అవేర్నెస్ ఎంతవరకు క్రియేట్ చేస్తున్నాం, మనం ముఖ్యంగా కలర్ థెరపీ ఎంతమందికి తెలుసు, మనకి మెడిటేషన్ థియరీ ఎంతవరకు తెలుసు, మనం చేస్తున్నటువంటి డొనేషన్స్ ఇంపాక్ట్ మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎంత రెడ్యూస్ చేస్తుందో తెలుసు, ఎంతమంది మనుషులకి ఆరా గురించి, మనిషి మైండ్లో ఉన్నటువంటి ఎనర్జీస్ గురించి తెలుసు. ఇవి అనేక విషయాల్ని కూడా మీ ముందరకు తీసుకురావడంలో ఒక బలమైనటువంటి ఆలోచన కూడా ఏంటంటే, మీకు ఫస్ట్ మనకి మనం అంతర్ముఖం కావడం అన్నది మనకి రోజులో కనీసం ఒక్క నిమిషమన్నా మనం ఒకసారి మనని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు మనలో ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ రెడ్యూస్ అవుతుంది. ముఖ్యంగా కొంతమందితో మనం మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా, చాలా ఉల్లాసంగా ఉంటాం. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానము, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భావశుద్ధి, ఈ రెండు కూడా మన దృక్పథాన్ని మారుస్తున్నాయి. కానీ మనం ఎందుకు అలాంటి విషయాల్ని ప్రతిరోజు ప్రయత్నం చేయట్లేదు?
అటువంటి అనేక అంశాలని శాస్త్ర మూలాల ద్వారా పరిశీలించినటువంటి వ్యక్తి మీ కుటుంబ సభ్యుడు మీ నాగనాథ్. ప్రతిరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు తారఫలం ప్రోగ్రాంలో 5664740 ఉంటాడు. కాబట్టి మీకు సూచించిన ప్రతి సూచనలు మీరు నిజాయితీగా పాటించండి. మీకు సూచించిన సూచనలు కూడా మీ జీవిత భవిష్యత్తుని, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీరు ఆచరించే కర్మల్ని కూడా మెరుగుపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ప్రతిరోజు. కాబట్టి ఈ రోజుకి నేను సెలవు తీసుకున్నప్పటికీ కూడా రేపు మళ్ళీ 9 గంటల నుంచి 10 గంటల వరకు మీ ముందరుంటాను తారాఫలం ప్రోగ్రాంలో. తారాఫలం ప్రోగ్రాం ద్వారా మీకు సేవలు అందిస్తూ నాకున్న శాస్త్ర మూలాన్ని కూడా నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఉండాలి, మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని ఒక బలమైన దృఢ సంకల్పంతో మీ ఆస్ట్రో సైకాలజిస్ట్, మీ క్రిస్టల్ బాల్ గేజర్ మీ ముందున్నాడు. రేపు మళ్ళీ 9 గంటల నుంచి 10 గంటల వరకు వస్తాడు. అప్పటి వరకు నమస్కారం.